ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానంలో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. నేను అంటున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నేను అభిమన్యుడిని కాను అర్జునుడిని. నువ్వు అభిమన్యుడు కాదు, అర్జునుడివి కాదు, నువ్వు భస్మాసురుడివి. ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తివి నువ్వు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో 70 రోజులే, 73 రోజులే, 72 అనుకుంటాను ఈ రోజు నుంచి, 72 రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వధ చేసే బాధ్యత 5 కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.